మొన్నటి వరకు ప్రతిపక్షాలను బెదిరించేవాడు, జర్నలిస్టుల్ని బెదిరించేవాడు, మీడియా వాళ్ళని బెదిరించేవాడు, అధికారులు బెదిరించేవాడు, ఇప్పుడు ఏకంగా ప్రజల్నే ఓటర్లనే బెదిరించే పరిస్థితికి వచ్చేసాడు మన నంద్యాలలో చూస్తుంటే. అంటే ఓటమి స్పష్టంగా కనిపించేసరికి ప్రజలైనా కూడా ఏ మాట అయినా మాట్లాడే విధంగా మాట్లాడుతున్నాడు. ముందుగా నంద్యాల ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నా. ఈరోజు నేను వేసే రోడ్ల మీద నడవద్దండి, నా పెన్షన్ తీసుకోవద్దండి, నా రేషన్ తీసుకోవద్దండి అంటున్నాడు. మీ నాన్న ఖర్జూరప్ప నాయుడు సొత్తా, లేదా మీ మామ ఎన్టీఆర్ సొత్తా, లేదా నీ పుత్రుడు లోకేష్ సొత్తా నువ్వు ప్రజలకు పెడుతున్నావు? ఈరోజు ప్రజలు కట్టే పన్నులతో వారికి సంక్షేమ కార్యక్రమాలు పెట్టి వాటిలో కూడా అర్హులైన వాళ్ళందరినీ కూడా తప్పించేసి మీ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటూ ఈరోజు ప్రజల మీద అక్కసు చూపిస్తున్నావే. నువ్వు ప్రజల మీద చూపించడం కాదు, ప్రజలు నీ మీద చూపించాలి. ప్రజల నుంచి వసూలు చేసే డబ్బులతో జల్సాలు చేస్తూ ప్రజల్ని పట్టించుకోకుండా, ప్రజల ఓటులతో ముఖ్యమంత్రి అయ్యి వారి సమస్యల్ని దూరం చేయకుండా ఉన్న నీ దగ్గర నువ్వు ఖర్చు పెట్టినంతా కూడా వసూలు చేయాలని ప్రజలు ఈరోజు ఆలోచిస్తే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకో. ఈరోజు నీ ప్రత్యేక విమానం కానీ, ఈరోజు లింగంనేని ఎస్టేట్లో 60 కోట్ల రూపాయల నీ అక్రమ కట్టడం కానీ, అలాగే నీ భార్య నీ కోడలు పక్క రాష్ట్రంలో 5-స్టార్ హోటల్లో ఖర్చు చేసే ఆ ఖర్చుల బిల్లులు కానీ, ఈరోజు నువ్వు చేసే ప్రపంచ పర్యటన విలాసవంతంగా ఆ డబ్బులన్నీ ప్రజలవి, ప్రజలకు ఉపయోగం లేని పనులు చేస్తూ నువ్వు నీ కుటుంబం సిగ్గు లేకుండా అనుభవిస్తూ ప్రజలను నువ్వు బెదిరించేది. ఈరోజు ఇన్ని జరుగుతుంటే నేను ఉన్నాను అని చెప్పి ముందరు కొట్ట అంటారు తమిళ్లో. జీడిపప్పు కాయ ఉంటుంది, దానిపైన ఒకటి జీడిపప్పు ఇలా ఉంటుంది కదా, అలా అన్నిటికీ ముందొస్తాడు లోకేష్. సర్వే నెంబర్లతో సహా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వైజాగ్లో క్లియర్ కట్గా చెప్పిన తర్వాత కూడా రండి పబ్లిక్గా డిస్కస్ చేద్దామంటాడు. బహిరంగ విచారణ జరిగేలాగుంటే ఎందుకు ఈ కోర్టులు, ఏ పోలీస్ స్టేషన్లు? మీ నాన్న ఎందుకు కాంగ్రెస్తో చీకట్లో ఒప్పందాలు చేసుకుని ఎర్రంనాయుడుతో కేసులు పెట్టించాడు జగన్ గారిని? ఆ కేసులన్నీ తీయించి పబ్లిక్గా రండి, విచారణ జరుగుతాం. నువ్వు కోరిన విధంగానే పబ్లిక్గా విచారణ పబ్లిక్ మధ్యలో చేసుకుందాం. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక సిగ్గు లేకుండా ఎవరి కాళ్ళైనా పట్టుకొని అతని మీద కేసులు పెట్టించి అతన్ని జైల్లో పెట్టించి మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళాడని ప్రతిరోజు అసెంబ్లీలో బయట ప్రెస్ మీట్లో సిగ్గు లేకుండా మీ నాయకులతో మాట్లాడించి ఈరోజు బహిరంగ విచారణ అంట దానికి తొడగొట్టి సవాల్ చేస్తాడు. జయంతికి వర్ధంతికి తేడా తెలియని ఈయన కూడా సవాలు చేయటం, విస్తరాకుకి తమలపాకుకి తేడా తెలియని ఈయనకు కూడా మేము సమాధానం చెప్పాలి. సింహం ముందు పందికొక్కు తొడగొడితే ప్రజలు నవ్వుతున్నారన్న ఇంగిత జ్ఞానం కూడా ఈయనకి లేకపోవటం బాధగా ఉంది. ముందు జాతీయ జెండాకు వందనం చేయటం నేర్చుకో లోకేష్ బాబు.